హాయ్ అందరికి, ఇది అన్ని లొకేషన్స్ తీస్తున్నా అని చెప్పి ఇది తీయడానికి వచ్చిన విరూపాక్ష తీసిన రోజే ఇది కూడా తీసిన. విరూపాక్ష తీసిన లొకేషన్ నుంచి దీనికి 8 కిలోమీటర్స్, గాజ్ల రామారంకి దగ్గరే. గాజ్ల రామారం టు బాజ్పల్లి రూట్లో ఇది ఉంది, ఎగ్జాక్ట్ లాల్ సాహెబ్ కూడా గాజ్ల రామారం ఆక్సిజన్ పార్క్ అని అంటారు, దాని దగ్గర ఉంటుంది. మెయిన్ రోడ్లో బాజ్పల్లికి పెట్రోల్, బాజ్పల్లి పెట్రోల్ బంక్ ఉంటుంది, దాని దగ్గర ఉంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్, మోస్ట్లీ పర్మిషన్ ఉంటేనే లోపలికి. మనం ఎంత సెటిల్మెంట్ చేసినా సెటిల్మెంట్ అయితేనే లోపలికి ఉంది. అటు వేరే సైడ్ నుంచి వెళ్ళి పెడతా. ఈ ప్లేస్ జరిగింది నేను చెప్తా. ఏదో రెగ్యులర్గా వరుస షూటింగ్ లొకేషన్లో వీడియో తీస్తున్నా అని చెప్పి ఇక్కడికి వచ్చిన, పర్మిషన్ లేదు, ఏది లేదు. ఆల్రెడీ చాలామంది తీసిండ్రు, ఒక అతను బిల్డింగ్ ఎక్కి తీసిండు, ఒక అతను లోపలికి వెళ్ళి తీసిండు, ఇంకొక అతను కూడా వెళ్ళి తీసిండు. ఏదో నా సాటిస్ఫాక్షన్ అంతే. అది ఇందులో నుంచి కనబడే వీళ్ళని ఇల్లు ఇక్కడ పైన ఇమేజ్ యాడ్ చేస్తుంది, అదే వీళ్ళని ఇల్లు. ప్రజెంట్ నేను తీసే వీడియో ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కింద నుంచి వెళ్ళి తీస్తున్నా. ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే ఆ లోపటున్న ఆ ఇండ్లన్నీ నిజమైన ఇండ్ల లెక్కలు అనిపిస్తున్నాయి, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అదంతా సెట్టింగే. ఇది గాజుల రామరం ఆక్సిజన్ పార్క్ దాటిన తర్వాత బాజ్పల్లి వెళ్ళే రూట్లో బయట నుంచి కనబడుతుంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ నేను తీస్తున్న ఈ పర్టికులర్ సీన్స్ అన్నీ బయట నుంచి కూడా మనకు కనబడతాయి. మేము బయట నుంచి ఇలా తీసినాం. ఆ క్రికెట్ ఉండు, ఆ మర్రి చెట్టు లాగా ఉండు, ఒక చెట్టు, పెద్ద చెట్టు, పంచాయతీలు జరుగుతుంటాయి కదా, అవన్నీ ఇక్కడ నుంచి కనబడతాయి. కొన్ని ట్రైన్ రిలేటెడ్ సీన్స్ వేరే ప్లేసెస్లో జరిగినాయి, జస్ట్ ఇక్కడ యాడ్ చేసిన సీన్స్ అయితే ఉన్నాయి కదా అవే ఇక్కడ జరిగినాయి, మిగతాది వేరే లొకేషన్స్లో జరిగినాయి. దసరా మూవీ లొకేషన్స్ అందరికన్నా ముందు చేసింది మధు బ్రోనే, ఇతను మూవీ ఆర్టిస్టు. బ్రో మాకు ఎట్లా పర్మిషన్స్ ఉండదు, నేను తీసేంత తీసిన అవుట్ సైడ్ నుంచి నేనే వాడుకుంటా, ఇట్లా క్రెడిట్స్ ఇస్తా బ్రో అంటే ఓకే అన్నాడు. అతను వద్దు అని అయితే ఎక్కడ అనలేదు. సో నేను వీడియో ఒకరి కష్టాన్ని వాడుకుంటున్నా కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. థ్యాంక్ యూ మధు బ్రో, మీ ఛానల్ లింక్ అండ్ మీ ఫోటో కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ మధు బ్రో. ఆల్మోస్ట్ మూవీ వచ్చి చాలా రోజులు అయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఇందులో నాని ఒక సీన్లో దుంకుతాడు, అదే బావి ఇది, అంటే సినిమాలో బావిలాగా చూపెడతాడు కానీ చాలా తక్కువ ఉంది. ఈ విలేజ్ సెట్ మొత్తం అంతా ఈ విలేజ్ గుడిషెల్ లాంటి ఇల్లు, ఇళ్ళ లాంటి గుడిషెల్లు, ఇదంతా 22 ఎకరాల్లో ఇక్కడ క్రియేట్ చేసారు. ఒక మొత్తం ఒక విలేజ్ని క్రియేట్ చేసారు. ఇక్కడున్న ఈ విలేజ్లో కరెంటు స్తంభాలకు ఉన్న కరెంటుని చూసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళే షాక్ అయ్యారు. అంటే ఇక్కడ ఒక ఊరు ఉంది, ఆ ఊరికి కరెంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుందని చెప్పి ఇలా అప్పుడు మూవీ ఆర్ట్ డైరెక్టర్ టీమ్ అవినాష్ అన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది మూవీ రిలేటెడ్ సెట్, దీనికి మేము కరెంట్ కూడా జనరేటర్ నుంచి అలా వాడుతున్నామని. మిగతా చాలామంది కూడా అనుకున్నారు ఇక్కడ ఒక ఊరు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఎప్పటి నుంచి ఉంది అని చెప్పి. ఆల్మోస్ట్ ఇక్కడ మనకు కనబడుతున్న ఇవన్నీ కూడా మూవీలో ఎక్కడో ఒక దగ్గర కనబడుతుంటాయి. ఇక్కడ ఈ సీన్, ఇక్కడ ఈ సీన్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన నీడ్ అనేది ఇట్లాంటి వాటికి అవసరం లేదు. సో కొన్ని మెయిన్ మెయిన్గా కనబడే వాటికి ఇక్కడ ఈ సీన్ కనబడదు అని చెప్పి స్క్రీన్ షాట్ యాడ్ చేస్తా. ఇది మూవీలో హీరో వాళ్ళ ఇల్లు, ఇది విలన్ దగ్గర అసిస్టెంట్తో హీరోకి ఫైట్ జరిగే సీన్ ముందు ఇది, అండ్ ఇంకొకటి సదాయ మెడికల్ షాప్ అని వచ్చే రెండు సీన్స్ ఇవన్నీ దాని దగ్గరే ఆ ఫైట్ సీన్లో. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు 22 ఎకరాల్లో సెట్ వేసారు కాబట్టి దీన్ని కన్ఫర్మ్గా మిగతా మూవీస్ కూడా వాడుతుంటారు. నేను వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు విశ్వక్షేంది షూటింగ్ జరుగుతుందని చెప్పారు. అంతకుముందు కూడా ఇందులో హరిహర వీరమల్లు షూటింగ్ జరిగినట్టుంది, ఎందుకంటే ఏప్రిల్లో కొంతమంది వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అట్లనే హీరోయిన్ది వెన్నెల డ్యాన్స్ ఉంటుంది, ఆ డ్యాన్స్లో కూడా ఐ మీన్ ఆ మేకింగ్ వీడియోలో వెనకాల చార్మినార్ సెట్టింగ్ కనబడుతుంది. రీసెంట్లీ
అమారాధాబా దగ్గర ఫైర్ ఇన్సిడెంట్ అయింది. బాజ్పల్లో సెట్టింగ్ సెట్స్లో ఇట్లా ఫైర్ ఇన్సిడెంట్ అయింది అన్నది ఇదే ప్లేస్ అది. నేను గూగుల్లో చూస్తే కూడా అర్థమైంది ఇదే. సో హరిహర విరమల్లు కూడా ఇక్కడే తీసిర్రు. ఇక్కడ దీని వెనకాల కనబడే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ది అది గ్రాఫిక్స్లో తీసేసారు సినిమాలో, అంటే మూవీ బ్యాక్గ్రౌండ్ కనబడడానికి అట్లా విఎఫ్ఎక్స్లో అడ్జస్ట్ చేసారు. ఇది ఇక్కడ ఉన్న సీన్స్ని బట్టే చెప్పేయచ్చు చమ్కీలా ఇంగ్లీష్ అన్న పాట, ఎందుకంటే చాలామందికి అంతగా కనెక్ట్ అయింది ఆ డెకరేషన్స్ అవన్నీ. ఇది మూవీలో హీరోయిన్ వాళ్ళ ఇల్లు.